హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఈ వీడియోలో ఎక్సెల్లో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్సెల్లో యూట్యూబ్లో ఉన్న వీడియోని లేదా డైరెక్ట్గా డౌన్లోడ్ చేసిన ఆఫ్లైన్ వీడియోని మనకు కావాల్సిన షీట్లో మనకు కావాల్సిన సైజులో ఎగ్జాక్ట్గా ఎలా ప్లే చేయాలి. యూట్యూబ్లో ఉన్నట్టే మనకి ఇక్కడ ఈ వాల్యూమ్ ఆప్షన్స్ కావచ్చు, రెజల్యూషన్ మార్చుకోవడం, ఫుల్ స్క్రీన్ ఈ ఆప్షన్స్ అన్నీ వచ్చేస్తాయి. అలానే ఇక్కడ మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసిన మన కంప్యూటర్లో ఉన్న వీడియోని కూడా డైరెక్ట్గా మనకు కావాల్సిన షీట్లో ఇదిగోండి ఇలా విండోస్ మీడియా ప్లేయర్ ద్వారా ప్లే చేసుకోవచ్చు. మరి ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. అలానే వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి, లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. చూడండి వ్యూయర్స్, నేను ఆల్రెడీ ఎక్సెల్ ఓపెన్ చేశాను, అందులో ఒక న్యూ షీట్ తీసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ మెథడ్ ఏంటంటే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆన్లైన్ వీడియోని డైరెక్ట్గా ఇన్సర్ట్ చేద్దాం. చూడండి వ్యూయర్స్, ఆన్లైన్ వీడియోని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే మీరు డైరెక్ట్గా ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ మై యాడిన్స్ ఈ ఆప్షన్ని క్లిక్ చేయండి. ఈ ఆప్షన్ అనేది మనకి అడ్వాన్స్డ్ వర్షన్లో మాత్రమే ఉంటుందండి. ఈ మై యాడిన్స్ అనేది 2010, 13, 16, 19 వర్షన్లో ఉండిద్ది. డైరెక్ట్గా ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి, లేదా స్టోర్ అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు. ఓకేనా, ఇన్సర్ట్ ట్యాబ్లో. ఇప్పుడు మీరేంటంటే ఇక్కడ ఒక అప్లికేషన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టోర్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేసి ఇక్కడ సెర్చ్ చేయండి వెబ్ వీడియో ప్లేయర్. డైరెక్ట్గా సెర్చ్ చేయండి వెబ్ వీడియో, ఇదిగోండి వెబ్ వీడియో ప్లేయర్. దీన్ని యాడ్ చేయండి, కంటిన్యూ. ఓకే, ఇదిగోండి డైరెక్ట్గా ఇలా యాడ్ అవుతుంది. ఏది, మనకి ఇంటర్నెట్ ఉండాలండి. ఓకేనా, అప్పుడే మనం ఇన్స్టాల్ చేసుకోగలం. వన్స్ ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఇప్పుడు ఏ యూట్యూబ్ వీడియోని అయితే మీరు ఇందులో యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యూట్యూబ్ వీడియోని డైరెక్ట్గా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశారు ఆ అడ్రస్ బార్లో మనకి ఆ యూఆర్ఎల్ ఉండేది కదా, ఆ వీడియోకి సంబంధించింది, దాన్ని కాపీ చేయండి. దీని తర్వాత ఆ ఎక్సెల్ షీట్లో డైరెక్ట్గా ఇక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ సెట్ వీడియో ఈ రెడ్ బటన్ని ప్రెస్ చేయండి. ఇదిగోండి డైరెక్ట్గా ఇలా ప్లే అవుతుంది. ఇక్కడ ప్లే చేయండి. యాస్టీస్గా యూట్యూబ్లో ఎలా అయితే ప్లే చేస్తారో ఆ యూట్యూబ్కి సంబంధించిన ఆప్షన్స్ అన్నీ ఇందులో కవర్ అవుతాయి. ఇదిగోండి రెజల్యూషన్ మార్చుకోవడం, క్వాలిటీ అండ్ సబ్ టైటిల్స్ అండ్ ఫుల్ స్క్రీను, ఇవన్నీ ప్లేలిస్టు, ఇవన్నీ మొత్తం చూసుకోవచ్చు ఇక్కడే. ఓకేనా, అవసరం లేదు అనుకుంటే ఇదిగో చూడండి ఇక్కడ యారో మార్క్ని ప్రెస్ చేసి డిలీట్, ఇదిగోండి డిలీట్ చేయండి. మళ్ళీ కావాలనుకుంటే మై యాడిన్స్లోకి వెళ్ళండి. ఇక్కడ ఆల్రెడీ యాడ్ అయింది కదా, దీన్ని ప్రెస్ చేయండి, యాడ్ అనండి. డైరెక్ట్గా మనకి ఇలా విండో ఓపెన్ అవుతుంది. మళ్ళీ కావాల్సిన వీడియో యొక్క యూఆర్ఎల్ అడ్రస్ని డైరెక్ట్గా పేస్ట్ చేసి ప్లే చేసుకోండి. ఇది ఆన్లైన్ వీడియో. అదే ఆఫ్లైన్ వీడియో అంటే మీరు మీ కంప్యూటర్లో ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్న వీడియోని, ఆఫ్లైన్ వీడియోని డైరెక్ట్గా ఎక్సెల్ షీట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. దీనికి నేనేం చేస్తున్నా అంటే వేరొక న్యూ షీట్ తీసుకున్నానండి. ఇప్పుడు మీరు డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఈ ట్యాబ్ ఏంటండి అడిషనల్గా ఉంది అనుకుంటే, అసలు ఈ ట్యాబ్ రావాలి అంటే మీరు ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి, కస్టమైజ్ ద రిబ్బన్, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది ఎక్సెల్ ఆప్షన్కి సంబంధించి. ఇదిగోండి మన ఎక్సెల్ షీట్లో ఎన్నెన్ని ట్యాబ్స్ అయితే ఉన్నాయో అవి మొత్తం ఒకేసారి డిస్ప్లే అవ్వండి. కొన్ని హైడ్ అయి ఉంటాయి. ఎలా అంటే కొన్ని సెలక్షన్లో ఉన్నాయి మాత్రమే డిస్ప్లే అవుతాయి, అన్ సెలక్షన్లో ఉన్నాయి డిస్ప్లే అవ్వండి ఆ ట్యాబ్స్ అనేది. ఇందులో డెవలపర్ అనే ఆప్షన్ సెలక్షన్లో ఉండకపోవచ్చు, దాన్ని సెలక్షన్ చేసి ఓకే చేయండి. ఈ ట్యాబ్ అనేది ఓల్డ్ వర్షన్స్లో ఉండదండి, మనకి 2013, 16, 19 వర్షన్లో ఉండొచ్చు. ఓకేనా, ఓకే. ఇప్పుడు మీరు ఈ డెవలపర్ ట్యాబ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఇన్సర్ట్ ఈ ఆప్షన్ని ప్రెస్ చేయండి. కింద యారో మార్క్ని ప్రెస్ చేయండి. ఇక్కడ అదర్ కంట్రోల్స్ లేదా మోర్ కంట్రోల్స్, దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ మనకు ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయిందండి. ఇందులో లాస్ట్లోకి వచ్చేసేయండి. ఇక్కడ విండోస్ మీడియా ప్లేయర్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఓకే. ఇప్పుడు ఆ విండోస్ మీడియా ప్లేయర్ అనేది మీ షీట్లో ఎంత ప్లేస్లో కావాలో అది ఒక షేప్ లాగా డ్రా చేయండి. వచ్చింది కదా. ఇప్పుడు మరి ఆఫ్లైన్ వీడియోని ఇందులో ఎలా ప్లే చేయాలి అంటే మీరు ఇప్పుడు ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, లేదా దీని మీదైనా రైట్లకి ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి, మీ ఇష్టం. ఓకే,
ఇక్కడ మనకు ఒక మెసేజ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో కష్టం ఈ కార్నర్ లోకి వెళ్ళిపోండి, రైట్ లో ఇక్కడ ఈ బాక్స్ ఉంది కదా దీన్ని ప్రెస్ చేయండి. ఇక్కడ ఫైల్ నేమ్ ఆర్ యూఆర్ఎల్ ఓకేనా, ఇదిగో చూడండి ఇక్కడ బ్రౌజ్ దీన్ని ప్రెస్ చేయండి. ఇప్పుడు మీ కంప్యూటర్లో వీడియోస్ ఎక్కడైతే ఉన్నాయో ఆ వీడియోని ఎక్సెల్ షీట్లో ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి ఆ వీడియోని ఆ పర్టికులర్ ప్లేస్లోకి వెళ్ళండి, ఆ వీడియోని సెలెక్షన్ చేయండి, ఓపెన్ అండ్ సెలెక్ట్ మోడ్ అంటే డిఫాల్ట్గా ఫుల్ సైజులో కావాలా లేదా నార్మల్ సైజులో కావాలా ఆ సైజ్ అనేది ఇక్కడ మార్చుకోండి. నేను మినీలో పెట్టుకున్నాను. వాల్యూము బ్యాలెన్సు ఇవన్నీ ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అప్లై ఓకే అండ్ దీన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ డిజైన్ మోడ్ అని ఉంది చూసారా, దీన్ని క్లిక్ చేయండి. డైరెక్ట్గా ఆ వీడియో ప్లే అయిపోయింది ఇదిగో ఓకేనా. అండ్ ఇక్కడ మీరు పాజ్ చేసుకోవచ్చు, వాల్యూ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే సెలక్షన్లో ఉంది కదండి ఈ డిజైన్ మోడ్ని, మళ్ళీ అగైన్ క్లిక్ చేయండి, ఆ వీడియో డిలీట్ అవుతుంది. సార్ ఆ విండోస్ మీడియా ప్లేయర్ సైజ్ తగ్గించాలనుకుంటే ఇలా మీరు హైడ్ చేసిన తర్వాత క్లిక్ చేయండి, దాని మెజర్మెంట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది కదా, ఇలా సైజ్ తగ్గించుకొని మళ్ళీ ప్లే చేసుకోండి, ప్లే అయితే ఓకే. వీర్స్ ఈ విధంగా ఎంఎస్ ఎక్సెల్లో ఆన్లైన్ వీడియోనైనా లేదంటే ఆఫ్లైన్ వీడియోనైనా మనకు కావాల్సిన చోట డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, ప్లే చేసుకోవచ్చు. ఓకే వీయర్స్, వీయర్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.